Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం మనకు కావాల్సింది ఒక కప్పు క్యారెట్ తురుము, ఇంకా ఒక కప్పు బీట్రూట్ తురుము. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుముని ఇంకా బీట్రూట్ తురుముని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు సిమ్లోనే ఉంచి ఇలా దోరగా వేయించుకున్నట్టయితే ఇందులోని పచ్చివాసన అంతా పోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పాలని యాడ్ చేసుకుందాం. దీనికి 1 కప్పు పాలని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత మరొకసారి మిశ్రమాన్ని మొత్తం మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఇలా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే చక్కగా పాలన్నీ ఇందులో ఇంకిపోయి మన క్యారెట్ బీట్రూట్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పంచదారని యాడ్ చేసుకుందాం. ఇందులో 1½ కప్ పంచదారని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పంచదార అంతా కరిగిపోయి మనకి కమ్మని వాసన అనేది రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో సిమ్లోనే పెట్టుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మనం దగ్గర పడనిద్దాం. ఈలోపు మనం మరొక ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా మీ దగ్గర ఏ అవైలబిలిటీలో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా నెయ్యిలో వేయించేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈలోపు మనకి పంచదార అనేది కరిగిపోయి మనకి మిశ్రమం అనేది దగ్గర పడింది కదా ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం చూద్దాం. దీనికోసం బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 250 ml కాచి చల్లార్చిన పాలు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 కప్పు పంచదార, ఇంకా 1 కప్పు డ్రై ఫ్రూట్స్. ఇందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ మటుకు నెయ్యిని మనం వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైపోయిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను వేసి వేయించుకుంటున్నాను. ఈ విధంగా మనం 2 నుంచి 3 నిమిషాలు మటుకు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈవెన్గా వేగేలాగా మనం వేయించుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం 2 టేబుల్ స్పూన్స్ మటుకు ఆయిల్ని వేడి చేసుకుందాం. మన బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ మనం అంచులు కట్ చేసేసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ మనం ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కువగా టర్న్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, లేదంటే బ్రెడ్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా మనం స్లోగా మనం వేయించుకోవాలి.
చూసారా ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత మటుకు మనం రెండు వైపులా చక్కగా వేయించుకుందాం. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నింటిని వేయించుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదారను వేసి, ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు మటుకు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. పంచదార అనేది మొత్తం కరిగి మనకి పాకంలాగా రావాలి ఫ్రెండ్స్. ఒక 2 నుంచి 3 నిమిషాల్లోనే మనకి పంచదార అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇలా తీగ పాగం అనేది రావాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపి ఉంచుకున్నట్టయితే ఒక 5 నిమిషాల్లోనే మనకి పాలు అనేవి మొత్తం అబ్జార్బ్ అయిపోయి మనకి బ్రెడ్ అనేది మెత్తబడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బ్రెడ్ అనేది చక్కగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మగా ఉండే మన బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దానిపైన జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్లతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన బ్రెడ్ హల్వా రెడీ. మనం సొరకాయ హల్వా తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు. ఇలా ఒక పెద్ద సైజు సొరకాయని తీసుకొని ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్రేటర్ని తీసుకొని ఈ సొరకాయ మొత్తాన్ని మనం తురుముకోవాలి. మనం క్యారెట్ తురుముకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగానే తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోని నీళ్ళని మొత్తం ఇలా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు, ఇలా పిండుకోవడం వల్ల మాకు విటమిన్స్ అన్నీ పోతాయి అంటే కనుక ఇలా పిండుకోకుండా కూడా వాడుకోవచ్చు. ఇలా పిండేసుకున్నట్టయితే ఇందులోని పసరువాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది హల్వా అన్నది. చూసారా, ఈ విధంగా మనం వాటర్ అంతా పిండేసుకుంటే నాకు ఒక 2 కప్పులు మటుకు తురుము వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా పొడి పొడిలాడుతూ మనకి తురుము అనేది వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మనం ముందుగా తురుముకున్న సొరకాయ తురుముని మొత్తం వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల మటుకు మనం ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోయి మనకి సొరకాయ అనేది మెత్తబడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల్లో మనకు మెత్తపడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు మటుకు నేను బెల్లాన్ని తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదంటే మీరు పంచదార అన్న యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొత్తం కలుపుకొని పాలన్నీ ఇందులోకి ఇంకిపోయేలాగా మనం ఇంకొక 5 నిమిషాల మటుకు వేయించుకుందాం. ఇలా మూత పెట్టి 1-5 నిమిషాల మటుకు మనం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారా, 1-5 నిమిషాల్లో మనకి పాలన్నీ చక్కగా ఇందులోకి ఇంకిపోయినాయి. చక్కని కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా మరొకసారి మొత్తాన్ని మనం కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన మన 3 హల్వా రెసిపీస్ రెడీ. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.